Hi all, welcome back to our channel Sainath Blogs. So regular updates kosam mana channel ni subscribe cheskondi friends and pakkane unna bell icon kuda click cheyandi. So ee roju topic loki veldamo. So manam manandarlo chaala matku OTT ante emti ane doubts untayi and OTT gurinchi details anevi telusukundamu ee video lo. So first of all, what is OTT? So OTT ante emintante ఓవర్ ది టాప్ అనమాట, అంటే ఓటీటీ ఫుల్ ఫామ్ వచ్చేసి ఓవర్ ది టాప్. సో ఈ ఓటీటీ అనేది యాక్చువల్లీ ఒక హై స్పీడ్ ఇంటర్నెట్ తోటి వ్యూవర్స్ కోసం చాలా మటుకు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేవి ఇస్తున్నాయన్నమాట. ఈ ఓటీటీ అనేది మనకి ఈ కోవిడ్ టైంలో చాలా వాడుకలోకి వచ్చిన పదము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంటంటే, ఈ ఓటీటీ టైంలో ఫస్ట్ తెలుగు మూవీ, అంటే మనకి ఫస్ట్ ఓటీటీలో రిలీజ్ అయిన తెలుగు మూవీ వచ్చేసి ఇది మీరు ఇప్పటికి మనకి స్క్రీన్లో చూస్తున్నారు, అమృత రామం. సో ఈ మూవీ అనేది చాలామందికి తెలీదు, అందుకే నేను దీని గురించి ఈ వీడియోలో చేద్దామని చెప్పి చూశాను. సో అమృత రామం అనేది ఇది ఫస్ట్ రిలీజ్ అయిన తెలుగు మూవీ అన్నమాట. మంచి రెస్పాన్సే వచ్చింది ఈ మూవీకి. అండ్ మనందరికీ రాజ్ తరుణ్ గారి గురించి తెలుసు, ఈయన వచ్చేసి చాలా ఫేమస్ అయ్యారు దేనికంటే షార్ట్ ఫిల్మ్స్ వల్ల. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ వల్ల ఏవైతే మూవీస్ రిలీజ్ అవుతున్నాయో అండ్ ఇవే కాకుండా మనకి షార్ట్ ఫిలిమ్స్, సో ఇవన్నీ కూడా మనకి కోవిడ్ టైంలోనే బాగా ఫేమస్ అయ్యాయని చెప్పుకోవచ్చు. సో ఈ మధ్య హిట్ అయిన చాలా మూవీస్ మనకి ఓటీటీలో సందడి చేశాయని చెప్పుకోవచ్చు. కొంతమంది టార్గెట్ ఆడియన్స్ ఉంటారు, వాళ్ళేంటంటే వాళ్ళ ఫ్యామిలీతోటి తమ ఫేవరెట్ హీరో మూవీని ఓన్లీ ఓటీటీలోనే చూసి ఎంజాయ్ చేయడానికి కూడా ఇష్టపడతారనమాట. సో అందుకే ఈ మధ్య ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేవి చాలా ఫేమస్ అవ్వాయి. సో ఇది ఇవాళ వీడియో. సో ఒకవేళ మీకు ఓటీటీ గురించి నేను ఒక డీటెయిల్స్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు వీడియో నచ్చితే కనుక నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకొకటి ఏంటంటే, చాలా మటుకు ఆడియన్స్ మనకి అంటే వీడియోస్ అనేది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ అగైన్.